హలో అండి, మన ఛానల్లో ఇవాళ్ళ వీడియోలో మటన్ పాయా కర్రీ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. దీంట్లోనే నేను మటన్ లంగ్స్ కూడా యాడ్ చేశాను. దీనికోసం 1/2 కిలో మటన్ లెగ్స్, 1/2 కిలో మటన్ లంగ్స్ తీసుకోవాలి. వీటిని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకుని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లోనే 4 చెంచాల పుల్లటి పెరుగు వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. చక్కగా కలిపేసి దీన్ని 1/2 గంట సేపు నాననివ్వాలి. 1/2 గంట తర్వాత కుక్కర్లో 1/6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో 2 దంచిన యాలకులు, 1 బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ చేసుకున్నాను. అది వేసి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇట్లా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ వేసి చక్కగా మసాలా అంతా పట్టేటట్లు కలపాలి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత ఇట్లా కొంచెం సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 2 టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. దీంట్లో మనం వాటర్ ఇప్పుడేమీ యాడ్ చేయక్కర్లేదు. టొమాటోస్లో ఉన్న వాటర్, మటన్లో ఉన్న వాటర్తో చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది అన్నమాట. చూసారా, 4 విజిల్స్ తర్వాత మన కర్రీ ఇట్లా కనిపిస్తుంది. టొమాటోస్ కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోయినాయి చూడండి. ఇప్పుడు దీంట్లో మన గ్రేవీ కోసం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుందాం. కూర ఇట్లా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకోవడం వల్ల కూరది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పొడి మసాలా, అంటే ధనియాలు, గరం మసాలా పౌడర్, కలిపిన పౌడర్ ఉంది కదా, అది వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు చల్లుకుని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ కూరని మనం కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా వండుకోవచ్చు, కానీ కుక్కర్లో వండితే ముక్కలు చాలా సాఫ్ట్గా ఉడుకుతాయన్నమాట, అందుకని కుక్కర్లో తయారు చేస్తున్నాం. ఇప్పుడు మనం 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మన కూర రెడీ అయిపోయిందండి. ముక్కలు కూడా చాలా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. దీంట్లో మనం కొత్తిమీర, కరివేపాకు చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.